హుజూరాబాద్ ఎన్నికల ప్రచారానికి వెళ్ళిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కాన్వాయిని అడ్డుకొని టిఆర్ఎస్ నాయకులు చేసిన దాడికి నిరసనగా హైదరాబాద్ చౌరస్తాలో బీజేపీ శ్రేణులు ధర్నా నిర్వహించారు. సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం చేసే యత్నం చేస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. హుజూరాబాద్ ఎన్నికల ప్రచారానికి వెళ్ళిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కాన్వాయి టిఆర్ఎస్ నాయకులు చేసిన దాడికి నిరసనగా హైదరాబాద్ చౌరస్తాలో బీజేపీ శ్రేణులు ధర్నా నిర్వహించారు. సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేసే ప్రయత్నం చేస్తుండగా పోలీసులు గమనించి దానిని అడ్డుకున్నారు. దాంతో వారు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తుండగా అరెస్టు చేసి ఓయూ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు కృష్ణమూర్తి, కనకండ్ల హరి, సుబ్బారావులు మాట్లాడుతూ కేంద్ర మంత్రి కాన్వాయిపై టిఆర్ఎస్ చేసిన దాడి హేయమైన చర్య అని, టిఆర్ఎస్ నాయకుల అరాచకాలను సాగనివ్వమన్నారు. హుజూరాబాద్ లో టిఆర్ఎస్ ఓడిపోతుందనే భయంతోనే ఇలాంటి చీప్ ట్రిక్స్ కు పాల్పడుతున్నారని మండిపడ్డారు. హుజూరాబాద్ లో బీజేపీ గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పోచయ్య యాదవ్, వేణు యాదవ్, ఆకుల శ్రీనివాస్, బండా శివారెడ్డి, వీరయ్య, ఉపేందర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. నిన్న మన కేంద్ర మంత్రివర్యులు శ్రీ జి కిషన్ రెడ్డి గారు హుజూరాబాద్లో ఏదైతే ఈటల రాజేందర్ గారిని అన్యాయంగా టిఆర్ఎస్ పార్టీలో నుంచి వెళ్ళగొట్టిన కారణంగా వారు రాజీనామా చేస్తే ఉప ఎన్నిక ఏదైతే హుజూరాబాద్లో వస్తుందో ఆ హుజూరాబాద్లో ఈటల రాజేందర్ గారిని గెలిపించాల్సిందిగా కోరుతూ కేంద్ర మంత్రివర్యులు జి కిషన్ రెడ్డి గారు ప్రజల మద్దతు వారికి మద్దతుగా ఈటల రాజేందర్ గారికి మద్దతుగా వెళ్తే ఈ యొక్క టిఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు, కేటీఆర్ గారు వారి యొక్క టిఆర్ఎస్ పార్టీ యొక్క గుండాలను యొక్క కిషన్ రెడ్డి గారి కాన్వాయి పైన ఉసిగొల్పి వారి పైన దౌర్జన్యంగా వారి పైన అటాక్ చేయడానికి చూసినారు. దీన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. అక్కడున్న మా క్యాడర్ అందరూ కూడా దాన్ని ప్రతిఘటించారు. అదే కాకుండా ఇంకా సిగ్గు లేకుండా ఎవరైతే డ్యూటీ చేస్తున్న పోలీస్ అధికారి ఎవరైతే ఉన్నారో వారిని కళ్ళా పట్టుకొని వారి పట్ల కూడా అమానుషంగా ప్రవర్తించారు. వారిని నూకేసి కళ్ళ పట్టుకొని వారిపైన కూడా దాడి చేయడం జరిగింది. కాబట్టి ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు లేకుండా పోయినాయి. ఈ యొక్క టిఆర్ఎస్ అరాచక పాలన జరుగుతున్నది. కాబట్టి హుజూరాబాద్లో తప్పకుండా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అయినటువంటి ఈటల రాజేందర్ గారు గెలుస్తారు అని చెప్పి సర్వే రిపోర్ట్ ఉన్న కారణంగా కేసీఆర్కి భయం పుట్టుకుంది, కేటీఆర్కు వణికిపోతుంది. కాబట్టి వాళ్ళు ఈ విధంగా దౌర్జన్యం చేసి ఏదో భయాందోళన సృష్టించి ప్రజలందరినీ కూడా పక్కదోమన పట్టించి డబ్బులు పంచి ఓటుకు 20,000 రూపాయలు పంచేసి వాళ్ళ టీఆర్ఎస్ గెలవాలని చూస్తుంది. తప్పకుండా ప్రజలు ఈరోజు ఈటల రాజేందర్ గారికి, భారతీయ జనతా పార్టీకి మద్దతు ఉన్నారు. కాబట్టి మీ యొక్క ఈ కుట్రలు కుతంత్రాలు పనిచేయవు. తప్పకుండా హుజూరాబాద్లో ప్రజలందరి ఆశీర్వాదం ఈరోజు ఈటల రాజేందర్ గారికి ఉన్నది, భారతీయ జనతా పార్టీకి ఉన్నది. మీ స్థాయి కాదు, కిషన్ రెడ్డి గారు ఈరోజు హిందీ స్థాయి నుంచి ఢిల్లీ స్థాయి వరకు క్యాబినెట్ మినిస్టర్ అయినారు. వారి మీద దాడి చేస్తే మేము ప్రతి ఒక్క భారతీయ జనతా పార్టీ కార్యకర్త రూపము. ఈరోజు బండి సంజయ్ గారు అక్కడ హుజూరాబాద్లోనే మకాం వేసి ఈటల రాజేందర్ గారిని గెలిపించడానికి ముందుకు సాగుతున్నారు. మేమందరం కూడా ఉన్నాము. ఇక్కడి నుంచి మీకు హెచ్చరిస్తున్నాం, సికింద్రాబాద్ అసెంబ్లీ నుంచి, కేసీఆర్, కేటీఆర్ మీకు దమ్ముంటే నిజాయితీగా రండి, తప్పకుండా పోరాడదాము. అంతేగాని ఈ విధంగా చేస్తే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఊరుకోము, తప్పకుండా మీకు తగిన బుద్ధి చెప్తామని హెచ్చరిస్తున్నారు. ఉప ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా కేంద్ర మంత్రివర్యులైన కిషన్ రెడ్డి గారు పర్యటనకు వెళ్తే ఓడ్చుకోలేక టిఆర్ఎస్ ప్రభుత్వం ఓడిపోతుందని తెలిసి
వాళ్ళ వ్యక్తి అభ్యర్థి ఓడిపోతున్నాడని డిపాజిట్ కూడా రాలేదు అర్థమైపోయి ఏమీ చేయలేక గుండాలను బట్టి ప్రజానికి వెళ్ళ కేంద్ర మంత్రిపైనే దాడి చేస్తున్నారంటే వీళ్ళు ఎంత నీచ స్థితికి దిగజారో మీకు అర్థమవుతుంది తప్పకుండా టీఆర్ఎస్ వాళ్ళకు బుద్ధి చెప్తాము ఎన్నికల్లో ప్రజలు కూడా డిపాజిట్ రాకుండా చెప్పి బుద్ధి చెప్తారు నిజంగా మీకు దమ్ముంటే బీజేపీతో పోరాడగలరా మీరు మీకు అంత దమ్ముందా టీఆర్ఎస్ క్యాడర్కి ఒక స్లోగన్ పట్టుకొని మీరు వచ్చి ప్రభుత్వంలో నిలుస్తున్నారు మేము కూడా మేము తెలంగాణ కోసం పోరాటం చేస్తాం మా మీద కూడా కేసులు ముక్కైనాయి మా అందరి పుణ్యమాని నువ్వు ముఖ్యమంత్రిమైనవి ఇవాళ అన్ని అబద్ధాలు చెప్తూ మోసం చేస్తూ ప్రజలకి ఏమీ చేయకుండా ఈరోజు ఎన్నికలు ఓడిపోతున్నా అని చెప్పి సిగ్గు లేకుండా కేంద్ర మంత్రి మీద దాడి చేస్తున్నావు అంటే నువ్వు ఎంత నీచా నీచా నీచాదికి దేజారో అర్థమవుతున్నది నిజంగా దమ్ముంటే నీకు ప్రభుత్వానికి దమ్ముంటే నువ్వు ప్రజలకు ఏం చేసావు ఏ పథకాలు తెచ్చావో ఎవరికి నీ ఉద్ధరించావో నీ కుటుంబాన్ని ఎంత ఉద్ధరించుకున్నావో ప్రజల్లో చెప్పి ఉప ఎన్నికల్లో గెలవడానికి ప్రయత్నం చేయి ఖబర్దార్ కేసీఆర్ ఖబర్దార్ కేటీఆర్ ఎవరైతే గుండాలు కేసీఆర్ కిషన్ రెడ్డి గారి కాన్వాయ్ మీద దాడి చేశారో వాళ్ళని వెంటనే అరెస్ట్ చేసి వాళ్ళని జైలుకు పంపించే వరకు ఈ మా ఉద్యమాలు ఆగవు లేకపోతే తగిన బుద్ధి కేసీఆర్ కి చెప్తామని తెలియజేస్తున్నాం అనురాగానికి అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్ డయాబెటీస్ కీళ్ళ నొప్పులు సయాటికా వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్ భవానీ నగర్ అంబేద్కర్ నగర్ రోడ్ ఓల్డ్ అల్వాల్ సికింద్రాబాద్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000424225